అయితే ఇప్పుడు మాజీ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతున్నారు కదా, అసలు తెర వెనుక ఏం జరుగుతుందంటారు? ఇందులో తెర వెనుక ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన ఇతర పార్టీలు చేరిన కొంతమంది నేతలు ఈ అరెస్ట్ విషయంలో ఖండిస్తున్నారు, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడుతున్నాం అని నిజం. ఇప్పుడు ఉదాహరణకు మీకు బీజేపీ నా ఎంపీ అయినటువంటి సీఎం రమేష్, ఆయనైతే ఏకంగా నడ్డా నాకు చెప్పాడు ఖండించమని మా పార్టీ నేతలకు అందరికీ అని. కానీ నడ్డా చెప్పినా కూడా పార్టీ నేతలు అందరూ ఖండిస్తలేరు. కొందరు మాత్రమే ఖండిస్తున్నారు, కొందరు నా నో కామెంట్ అంటున్నారు, కొంతమంది మాకేం సంబంధం అంటున్నారు. మరి నడ్డా ఒక్క సీఎం రమేష్కే చెప్పాడా, మిగతా వాళ్ళకి చెప్పలేదా? ఆ మాటకైతే సీఎం రమేష్ ద్వారా జేపీ నడ్డా అని చెప్పించాల్సిన అవసరం లేదు, ఆయనే ఖండించవచ్చు కదా. ఇప్పుడు మమతా బెనర్జీ ఖండించారు, అఖిలేష్ యాదవ్ ఖండించారు, బీజేపీ కేంద్ర బీజేపీ నేతలు ఎవరు కూడా దీన్ని మీద వ్యాఖ్యానించలేదు. అందువల్ల జేపీ నడ్డా సీఎం రమేష్కు చెప్పి మన పార్టీ వాళ్ళందరినీ ఖండించమని చెప్పాల్సిన అవసరం లేదు. అధికారికంగా జాతీయ బీజేపీ నాయకత్వమే ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేదు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నవారు దానిపైన మా పార్టీ జాతీయ కమిటీ వివరణ ఇవ్వచ్చు. కానీ సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితుడు. ఆయన బీజేపీలో చేరొచ్చు, కానీ ఇప్పటికీ టీడీపీ పట్ల చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి ఉండొచ్చు. అందువల్ల అదొక ఉదాహరణ. అలాగే బీఆర్ఎస్ నాయకులు మీకు గాంధీ, అరకపోడి గాంధీ, అలాగే సండ్ర వెంకట వీరయ్య, వీళ్ళంతా తెలుగుదేశం నేపథ్యం నుండి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు. వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకు సానుకూలంగా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి కూడా జగన్ తీవ్రంగా విమర్శించింది, పిచ్చోని చేతిలో రాయి ఉన్నట్లని పేర్కొన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా కామన్ థింగ్ ఏంటంటే తెలుగుదేశం నేపథ్యం ఉంది, అలాగే రాజకీయపరమైనటువంటి ఆయా సందర్భాల్లో అవసరాలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు రేణుకా చౌదరి, వెంకట వీరయ్య వీళ్ళు ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రీకి అభిమానించేవారు, తెలుగుదేశం పార్టీకి సహజంగా మద్దతునిచ్చే సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది ఉంటారు. వాళ్ళ ఓట్ల అవసరం కూడా ఈ నాయకులకు ఉంటుంది. ఎందుకంటే వారు చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి ఉన్న వాళ్ళు తెలుగుదేశం ఓట్లు వేయకపోవచ్చు. కారణం తెలంగాణ రాజకీయాల నుంచి తెలుగుదేశం నిష్క్రమించింది కనుక వారు టీడీపీకి ఓటు వేయకుండా వేరే వాళ్ళకి ఓటు వేయచ్చు. కానీ వారి పట్ల, వారికి టీడీపీ పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి ఉంది కనుక తమ ఓటర్లకు సానుభూతి ఉన్న నాయకుని పట్ల సానుభూతి ప్రకటిస్తే తమకు లాభం. ఇప్పుడు అరకపోడి గాంధీ కూడా హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యే. వాళ్ళు గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే కూడా గెలిచారు. సో అందువల్ల సహజంగానే టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన హైదరాబాద్ నాయకులు, ఖమ్మం నాయకులు చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి చెప్పడంలో వారి పొలిటికల్ డైమెన్షన్ కూడా ఉంటుంది. అంటే తమ ప్రాంతంలో తెలుగుదేశం అనుకూల, చంద్రబాబు నాయుడు అభిమానించే ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు వారికి ఒక సరైన మెసేజ్ పంపించే లక్ష్యంతో కూడా మాట్లాడచ్చు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశంలో ఉండి ఇతర పార్టీలకు వెళ్ళిన వారంతా చంద్రబాబు నాయుడుతో ఘర్షణ పడే వెళ్ళారని మనం అనుకోలేము. ఆయా పరిస్థితుల వల్ల వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందువల్ల వీళ్ళంతా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎవరు కూడా చంద్రబాబు నాయుడును రాజకీయంగా విమర్శించవు, తెలుగుదేశంతో డిఫరెంట్ అయ్యి బయటికి రాలే. ఆయా పరిస్థితుల వల్ల, ఒక కేసుల వల్ల కొంతమంది కావచ్చు, ఆ తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల కావచ్చు, వీళ్ళు తెలుగుదేశం నుంచి బయటికి వచ్చినా తెలుగుదేశం పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల తమ గౌరవాన్ని ఎక్కడా వదులుకోలేదు. ఈవెన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఆయన టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల తన అభిమానాన్ని ఓపెన్గానే ప్రకటించాడు. అందువల్ల వారికి సహజంగానే చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా రాజకీయ వైరం లేకపోవడం, వ్యక్తిగత పంచాయతీ లేకపోవడం వల్ల ఈ పరిణామాల పట్ల వాళ్ళకి ఆవేదన కలగచ్చు. ఆ ఆవేదన వాళ్ళు సానుభూతి రూపంలో వ్యక్తం చేస్తుండవచ్చు.